చిన్నారి చిట్టి తల్లి చూడగానే ఆకట్టుకునే వర్చస్సు. బోసినవ్వుల పాపాయి చిన్నారిని చూడగానే ఒక్క క్షణం అన్నీ మర్చిపోయేలా ఉంది కదూ. ఈ చిట్టి తల్లి పేరు నిత్యశ్రీ. ఈ చిన్నారి తల్లిని చూస్తుంటే ఎంత బాగుందో అనుకుంటాం, కానీ జీవితం మాత్రం దుర్భరమే. చిన్నారి పుట్టుకతోనే రెండు కాళ్ళు లేవు. గర్భంలో ఉండగా తల్లి ఎన్నో కలలు కంది, కానీ చిన్నారిని చూసుకున్న క్షణం ఆమె పడ్డ వేదన అంతా ఇంతా కాదు. విధి వక్రీకరించిందో ఏమో, చిన్నారి కాళ్ళు లేకుండానే కళ్ళు తెరిచింది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన దేవరపల్లి వెంకట నాగాంజనేయ రవికుమార్, శృతకీర్తి దంపతులకు ఒకే ఒక్క కూతురు ఈ నిత్యశ్రీ. పుట్టుక నుంచి కాళ్ళు లేకపోవడంతో అమ్మా నాన్నలే అన్నీ చేస్తున్నారు. కన్న కూతురు బుడిబుడి అడుగులు చూసుకునే అవకాశం లేక తల్లడిల్లిన ఆ తల్లిదండ్రుల వేదన అరణ్య రోదనలయ్యాయి. అయినా కూతురుని అల్లారుముద్దుగా పెంచుకుంటూ చదివిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి నిత్యశ్రీ 7వ తరగతి చదువుతోంది. కూతురు ఎదుగుతున్న కొద్దీ చిన్నారికి కూడా అన్నీ తెలుస్తుండడంతో కన్నవారి గుండెని పిండేసినట్లయింది. ఒక్కో క్షణంలో కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ కన్నవారు పడ్డ వేదన అంతా ఇంతా కాదు. మాటల్లో చెప్పలేనిది, అక్షరాలతో వర్ణించలేనిది. అయినా ఏదో ఒక రూపంలో ఆ దేవుడు తమను అనుగ్రహిస్తాడన్న నమ్మకమే ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. చిన్నారికి కాళ్లు పెట్టించే స్తోమత లేని చిరు కుటుంబంలో ఆర్థిక కష్టాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. వీరి పరిస్థితి తెలిసిన మిత్రుడి ద్వారా ఓ సమాచారం తెలుసుకున్న రవికుమార్ దంపతుల్లో ఆశలు మొలకెత్తాయి. కాళ్లు లేకున్నా తిరుమల మెట్లు ఎక్కిన చిన్నారి సంకల్పంతోనే ఆ దేవుడే అనుగ్రహించినట్లున్నాడు. దశాబ్దానికి పైగా కాళ్లు లేకుండా కష్టాలు పడుతున్న ఆ చిన్నారి జీవితంలో వెలుగులు నింపేందుకు ముందుకొచ్చింది కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న ట్రస్ట్ నిర్వాహకులు చలించిపోయారు. వారు ఎక్కడివారు, ఏం చేస్తారన్న సమాచారం కూడా తెలుసుకోకుండానే ఆ చిన్నారికి కాళ్లు తెప్పించారు. దైవం మానవ స్వరూపం అంటారు, ఇదేనేమో. 12 ఏళ్లుగా చెప్పుకోలేని కష్టాలు పడుతూ అడుగు వేయలేని చిట్టి తల్లికి 12 రోజుల్లోనే కాళ్లొచ్చేశాయి. కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంటనే చిన్నారికి కాళ్లు అమర్చేందుకు రోబోటిక్ లెగ్స్ ఆర్డర్ ఇచ్చేశారు. అమెరికా నుంచి వచ్చిన మెటీరియల్తో విజయవాడలో ఉన్న కంపెనీ ప్రతినిధులు వాటిని అమర్చి చిన్నారికి ఎక్కించారు. 00,00 రూపాయలకు వెనకాడకుండా చిట్టి తల్లి అడుగులు వేయటం చూసి మురిసిపోయారు ట్రస్ట్ నిర్వాహకులు, ఆ తల్లిదండ్రులు.
తమ కుటుంబం గురించి తెలుసుకుని వెంటనే స్పందించడమే కాకుండా తమ జీవితాల్లో వెలుగులు నింపిన కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్ వ్యవస్థాపకులు కామరాజు నరేంద్రను హైదరాబాద్లో కలుసుకున్న క్షణంలో ఆ కన్నవారిలో ఆ చిన్నారిలో ఎక్కడలేని ఆనందం, ఓడిపోయామన్న జీవితాన్ని గెలిచిన ఆనందం వారిలో కనిపించింది. చిన్నారి చిట్టి తల్లి జీవితానికి దారి చూపటం కాదు, ఆ దారిలో అడుగులు వేసేలా చేసిన ట్రస్టుకు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు ఆ దంపతులు. దానికోసం మా పాప కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు ద్వారా ఇలా హైదరాబాద్లో ఒక ఆర్గనైజేషన్ ఉందని తెలిసిందండి. దానికి నేను కాంటాక్ట్ చేయగా హైదరాబాద్ సంబంధించిన కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని నేను సంప్రదించగా వారు నా పాపకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని చేస్తానని చెప్పని మాట ఇచ్చి వారు మా పాపకి ఈరోజు పూర్తిగా 100% మా వైద్యానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేసి నా పాపని ఈరోజు నడిపించారండి. దీని కానీ నేను ఆ సంస్థ కానీ ఆ సంస్థ చైర్మన్ గారికి శ్రీ కామరాజు నరేంద్ర కుమార్ గారికి అందరికీ వారి సిబ్బంది కానీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. నరేంద్ర వర్మ గారు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము, ఖచ్చితంగా మేము ఆయనకి రుణపడి ఉంటామండి. అడుగులు వేయటం మొదలుపెట్టిన చిన్నారిలో ఏదో తెలియని సంతోషంతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఆనందంలో తేలియాడుతోంది ఆ చిట్టి తల్లి నిత్యశ్రీ. అంకుల్ పెట్టించారు, నరేంద్ర అంకుల్ చదువుకుంటాను. కాళ్ళు వచ్చేశాయి. అడుగులేస్తున్న చిన్నారి తన జీవితంలో కలెక్టర్ కావాలని, ఎంతో మందికి సేవ చేయాలనుకుంటున్న సంకల్పం చాలా గొప్పది. చిట్టి తల్లి వేదన తెలిసిన మరుక్షణం స్పందించిన కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల మానవతా దృక్పథానికి శతకోటి వందనాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు, సర్వజీవాన్ సుఖినో భవంతు.